అలా చక్కలతో స్పూన్లు చేయండి రా, చేతితో తినలేక చచ్చిపోతున్నాను. అలా క్రికెట్ రావాల్సిన రాజు అంతకడిగా మారాడు. అరే సల్మాన్ రా, ఎక్కడికి? ఇంక టైం ఉంది కదా. అరే జైలర్ ద్వారా రౌండ్స్ వచ్చిండు, బ్యారక్ లా ఫోన్ దొరికినాయంట. ఎవడ దగ్గర ఫోన్ దొరికితే నాకేం సంబంధం? ఓ ఏడ్చింది చాలు గానీ, నీ బ్యారక్ కూడా ఒక ఫోన్ దొరికిందంట. రెండు ఫోన్ ఉండాలి కదా, ఒక ఫోన్ అంటే ఏంటి, ఇంకో ఫోన్ ఏమైంది? అందుకనే జైలర్ ద్వారా 15 రోజులు నీ ములాఖాతులు పనిచేసిండు. అడు సగం స్టోరీ చెప్పావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో విసల్ సెట్ ఉంటాడు, ఆడిని కలు. అతని ఫోన్ నెంబర్ ఉందా? ఆడికి నాకు పడదు. నా బ్యారక్ లో ఉన్న 2 సెల్ఫోన్ లో కూడా నెంబర్ ఉండదు. హలో, పొద్దున్నుంచి కాల్ చేస్తున్నా, ఎక్కడున్నావు? ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. విషయం చెప్పు. రేపు కూర్క్ లోని ఎన్సీఏ మెయిన్ క్యాంపస్ కి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి, త్వరగా వచ్చేయి. ఓకే ఓకే బాయ్. నా బర్త్డేకి దావత్ చేస్తున్నాం, అందరూ చందాలు ఇస్తుండ్రు, ఇవ్వడానికి నీకేమైంది? ఎందుకు వాలి, అన్న నాకు పుట్టాడా? అడవి నాకు పుట్టాడా? ఫ్రీగా అవడానికి నాకేమైనా పుట్టారా? మీరు నాకు పుట్టారా? అరే ఫ్రీగా వచ్చిన పైసలే కదా, డబ్బు విషయంలో ఎవడ మాట విన్నాం. మేము జైలుకెళ్ళి వచ్చిన వాడమే. ఏమన్నా ఏం చేస్తావు? ఏం మారుతున్నావు? ఏంటమ్మా విట్టల్సి? ఫ్లాట్ చాలా బాగుంది, ఎంత పడింది? ఏం పడలేదమ్మా, గోద్రేజ్ ఫ్రిజ్ కొంటే లక్కీ డిప్ లో ఈ ఫ్లాట్ వచ్చింది. సూపర్ లక్కీ కదా మీరు. డబ్బుకి నాకు అదో కనెక్షన్. 4 ఏళ్ల క్రితం ఆషాఢం సెల్లో జత బట్టలు కొంటే నానో కార్ వచ్చింది. మొన్నటికి మొన్న 10 రూపాయలు పెట్టి పెప్సీ తాగితే 10 లక్షలు తగిలాయి. అందుకే ఆ రౌడీ యాదవులు కుళ్ళుతో ఏడుస్తున్నారు. ఈ 20 ఏళ్ళుగా రాజు గురించి ఎవరు అడిగింది లేదు, నేను చెప్పింది లేదు. ఎందుకో నీతో చెప్పాలనిపిస్తుంది. భగవాన్ దాస్ మటన్ను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. కేవలం 48 గంటల్లో రాజును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఆ భగవాన్ దాస్ మనుషులు మన మీద దాడి చేశారు, మన షాపులన్నీ తగలబెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు రాజు, అంతా అయిపోయింది. బాబు ఈ పళ్ళు తీసుకో.